హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు అమ్మ వంటలో నేను బీట్రూట్ రోటీ చేస్తున్నాను. బీట్రూట్ రోటీకి కావాల్సినవి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి. ఈ పిండిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ బీట్రూట్ ఒకటి సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి. దీనిని ఈ బీట్రూట్ ముక్కలని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ మొత్తాన్ని మల్టీగ్రెయిన్ పిండిలో యాడ్ చేయండి. ఈ బీట్రూట్ పేస్ట్ని మనం ఎంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే రోటీ అంత బాగా వస్తుందండి. ఈ పిండిలో మనం పెరుగు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఈ మిక్సర్ మొత్తాన్ని మనం కలుపుకున్నాం. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచుదాం. చాలా మెత్తగా కలుపుకోండి పిండి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ఇలా ఉంటుంది. దీన్ని మనం మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఈ పిండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి రోటీ అంత బాగా వస్తుందండి. అలా మీడియం సైజులో అన్ని ఉండలు చేసి పక్కన ఉంచుకున్నాం. ఇలా అన్నీ ఒకే సైజ్ బౌల్స్ చేసుకుంటే మనకు రోటీలన్నీ సమానంగా వస్తాయి. ముందుగా ఒక ఉండను తీసుకొని దాని మీద పిండి చల్లుతూ నిదానంగా పూరికలతో మనం పూరీ రోటీలాగా చేసుకున్నాం. ఇలా పిండిని అద్దుతూ చేస్తే రోటీ అతుక్కుపోదండి పూరీ కర్రకి. ఇలా రౌండ్ షేప్లో చేసుకోండి, మంచిగా రోటీలు పొంగుతాయి. మనం దీనిలో అసలు నూనెంటూ యూజ్ చేయమండి. నూనె లేకుండానే ఈ రోటీలు చాలా బాగా వస్తాయండి. అసలు చాలా నూనె పోసి చేసినా అంత ఏం బాగోవండి. ఇలా చేసి చూడండి. ఒక్క చుక్క కూడా నేను ఇంతవరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు నూనె యూజ్ చేయకుండా చేస్తున్నాను. ఇంత ఈ విధంగా ఇంత ఈ షేపులో ఇంత మందాన్ని చేసుకోండి. ఇలా అన్ని రోటీలను చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పేనాన్ని పెట్టుకొని రోటీని మీడియం ఫ్లేమ్లో కాల్చండి. ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చిన తర్వాత కొంతసేపటికి చిన్న చిన్న బౌల్స్ వస్తాయి. ఇలా బౌల్స్ వచ్చిన తర్వాత రోటీని తిరగనివ్వండి. ఇలా తిప్పివేసిన తర్వాత అటు సైడ్ కూడా చిన్న చిన్న బౌల్స్ వస్తుంటాయి. అప్పుడు రోటీని డైరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టేసి అలా పొయ్యి మీద పెట్టండి. చూడండి పూరీలాగా ఎలా పొంగుతున్నాయో రోటీలు. అలాగే బ్యాక్ సైడ్ కూడా తిప్పి కాల్చండి. చూడండి ఒక్క చుక్క నూనె కూడా యూజ్ చేయకుండా రోటీలు ఇంత బాగా పొంగినాయో. అంతేనండి, సాఫ్ట్ రోటీ తయారైపోయింది. చూడండి ఈ రోటీని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి.